నల్లో పడుపు పేక అల్లె సాణితోనే సింగపూరులో పగలు వేయగా నిన్నే చూస్తా విలాసాలెన్నో చూస్తా ఈ వింతేమిటో నీ అంతేమిటో చూస్తా చూస్తా చూపుతోంది వందే చిన్నే నన్ని దోస్త చూస్తా చూస్తా చూపుతోంది వందే చిన్నే నన్ని దోస్త కోటలో బాగా వేసుకో బాగా మనసులో జాగా ఉందిలే రోజా అపమ చంపటాంకు సాయం అపమ చంపటాంకు సాయం పూసే మనసిస్తావా మలేసియా చిన్నదాన హిందుస్థాని రాగాలెన్నో పలికిస్తాని నేనా తీసుకో తీయ తీయగా పాలే చాలు నీ ముడి పాలే చాలు మనసులో జాగా శ్రమ శ్రమ దత్తాంక మయ్యిండియా కాము సుంగు చల్లితే శ్రమ శ్రమ దత్తాంక మయ్యిండియా కాము సుంగు చల్లితే
महाराज ईन पेरु राजा इंडिया नुंचि वच्चारु वेलकम वेलकम वेरी ग्लैड टू मीट यू नाइस टू सी यू प्लीज बी सीटेड थैंक यू ईन मन कैसिनो चूडडानिकि वच्चारु यू आर इंटरेस्टेड इन गैंबलिंग यावन నా జీవితమే పెద్ద గ్యాంబ్లింగ్ అయ్యింది. ఇస్ ఇట్? అవును. ఒకానొక చీట్ మోసగాడి కోసం నా ప్రాణం పణంగా పెట్టి గ్యాంబుల్ చేయటానికే ఇక్కడికి వచ్చాను. ఐ సీ. గ్యాంబ్లింగ్ లో ఎవరిది గెలుపు ఎవరిది ఓటము అంత తేలిగ్గా చెప్పలేం. ఈ గ్యాంబ్లింగ్ లో మాత్రం గెలుపు నాదే. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. మిస్ లీ, గెట్ డ్రింక్స్. నాకు ఇండియా అన్నా ఇండియన్ పీపుల్ అన్నా ఎంతో ఇష్టం. మీరు మా క్యాసినో చూడడానికి వచ్చారు కనుక మా ఆతిథ్యం కూడా స్వీకరించండి. టేక్ ఇట్. ఓ థ్యాంక్ యూ. మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నా గ్యాంబ్లింగ్ పూర్తయ్యేదాకా. దాట్స్ రైట్, దాట్స్ రైట్. గో అహెడ్. మిస్ లీ. యా. థ్యాంక్ యూ. ఇంత దారుణమైన విషయం తాకి కూడా వాడు చావకుండా ఉన్నాడంటే నమస్సిక్యం కాకుండా ఉంది. ఇది ఎలా సాధ్యం? కళ్ళారా చూసావుగా, ఇంకా ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతన్ని ఏమీ చేయలేవు. అలా అనుకో. ఈ మహారాజు ఓటమిని సహించడు. ఎలాగోలా వాడు ఎంత తెలుస్తాను. అంటే విషం తాగి బతుకున్న వాడిని మనం ఎలాగో చంపలేము, కానీ వాడు జీవితాంతం కదలకుండా మూల కూర్చునేటట్టు చేస్తాను. ఎలా? వెరీ సింపుల్. ఒక దెబ్బతో ఉక్కుదోలాన్ని కూడా వంచగల కరాటీ వీరుల్ని 20 మందిని రాజా మీదకి పంపిస్తాను. వాళ్ళు వాడిని కాళ్ళు చేతులు విరిచి పార్సల్ చేసి ఇండియాకి పంపిస్తారు. అది చూద్దాం. బంగారం మై డియర్ పార్ట్నర్ కమాండ్ 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 కమాండ్
పాస్తారా? అవునరా, ఈ మహిళలో మాకు కూడా 50% షేర్ ఉంది. ఎవరిచ్చారా నీకు? మీ రాజా ఇచ్చాడురా, ఉత్తినే కాదు, చూసుకో రిజిస్టర్ డాక్యుమెంట్స్. మర్యాదగా నీ వాటా కూడా మాకు అమ్మే. అమ్మకపోతే ఎంత న్యాయం? పోలీసుని పిలిపిస్తాను, పోలీసు కుక్కలు పిలిపిస్తాను, వాడితో మీ చర్మం కల్పిస్తాను రా. ఓ, మా చర్మాలు కల్పిస్తావా? ఒరే, ముందు వీళ్ళ చర్మాల సంగతి చూడండి రా. రెడీ, 1, 2, 3. వీళ్ళ పాలదారానికి వచ్చారు, వీళ్ళ తీసుకెళ్ళి బయటపడండి. పాలకెళ్ళండి బాబు గారు, బతుకుంటే బాబు కొట్టేలా తిరిగి బతుకొచ్చు. బాబు నేను చెప్తాను అని అనుకోకండి, వాళ్ళు అడిగినట్టు వాళ్ళకే నేను బాబు వాడు పిలిచానట్లేదు. అమ్మట వరకు జరిగితే ఆమె చూడ పెద్ద మనిషి, అతనికి అమ్ముతాను అంతే.